హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడుతుంది ఏంటంటే, ప్రెసెంట్ మనం రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రి బెన్నెలు కీవే షోరూమ్ కి వెళ్తాం అనమాట. కీవే ఎస్ఆర్ 250 లాంచింగ్ ఈవెంట్ కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే బెన్నెలు షోరూమ్ కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. సో ఫ్రంట్ సైడ్ అయితే 110 సెక్షన్ టైర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ ఉంటుంది. 130/70 ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే ఉంటుందండి, ఎందుకంటే ఇది స్పోక్ వీల్ కాబట్టి. ఇది నాకైతే అంటే ఈ బండి యొక్క డిజైన్ బట్టి, రెట్రో బండి, అలాగే ఇది జస్ట్ స్క్రాంబులర్ లుక్లో అయితే ఉంది కదా. సో ఈ స్క్రాంబులర్ టైప్ బండి, రెట్రో బండి, టఫ్ టెరెన్స్లో తిరిగే వరకు అయితే ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో, సస్పెన్షన్ కంటే ముందే ఈ స్పోక్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్రిక్షన్ మన వరకు రాకుండా చేసేలా దీని యొక్క డిజైన్ అయితే చేయబడింది కాబట్టి. సో మీకు అలాగే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నాయి కాబట్టి అంత వేగం పంచర్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. బ్యాక్ సైడ్ అయితే మనకి 130/70 ఇంచెస్ ట్యూబ్ టైర్ ఉంది. మనం కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మనకు సపోర్ట్ బాగానే ఇస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ అయితే మనకి 110 సెక్షన్ టైర్ అయితే ఉందండి. దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ ఫెండర్ తీసుకుంటే ఇది మెటల్ ఫెండర్ అయితే వచ్చింది. కాకపోతే మీకు చెప్తున్నాను, ఎక్కువ బురదలో అక్కడెక్కడ తిరిగారు అనుకోండి, సో ఇదైతే మొత్తం ఇంజిన్కి అయితే బురద కొట్టేలా ఇక్కడ పరిస్థితి అయితే ఉందన్నమాట. కింద మరి సంప్ గార్డ్ అనేది ఏ విధంగా ఇస్తారైతే మనకు తెలియదు. ఎక్స్ట్రా యాక్సరీస్లో అయితే దాన్ని అయితే యాడ్ చేస్తారనమాట. దాని తర్వాత దీంట్లో బ్రేకింగ్ మెయిన్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. సో ఇదైతే మనకి 223 సీసీ ఇంజిన్తో వస్తుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుందండి. ఆ ఫ్రంట్ సైడ్ అయితే మనకి 300mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అలాగే దీంట్ లోపల అయితే మనకి .4 ఫ్లూయిడ్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి రిజర్వాయర్ ఇక్కడ చూసారు కదా, సో ట్రాన్స్పరెంట్గా అయితే రిజర్వాయర్ ఉందండి. దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ తీసుకుంటే నాకు తెలిసి ఇదైతే మనకు 41mm డయామీటర్తో కలిగినటువంటి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ దాని తర్వాత రిఫ్లెక్టర్స్ అయితే మనకి పైన అయితే ఇచ్చారు చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ మనకి సస్పెన్షన్ మీదకి బురద కొట్టేయకుండా ఉండడానికి గైటర్స్ అయితే ఇచ్చారనమాట. టఫ్ రోడ్స్లో కూడా ఈ బండి తిరుగుతారనే ఉద్దేశంతో. దాని తర్వాత రెట్రో లుక్ మరింత ఎలివేట్ చేసేలా ఫ్రంట్ సైడ్ అయితే రౌండ్ హెడ్ లైట్ అయితే ఉంది. ఇండికేటర్స్ కూడా మనకి రౌండ్ అయితే ఉన్నాయి, కాకపోతే చాలా చిన్న ఉన్నాయి. ఇవి కూడా ఫ్లెక్సిబుల్ అయితే కాదండి. సో ఫ్రంట్ నుంచి అయితే క్లాసిక్ లుక్ అయితే కనిపిస్తుంది చూసారు కదా. దాని తర్వాత సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉందండి, బార్ అండ్ వెయిట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మిర్రర్స్ తీసుకుంటే మిర్రర్ రౌండ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉందండి. ఇక్కడైతే టాకోమీటర్ అయితే ఉందండి, దాని తర్వాత స్పీడోమీటర్ అయితే ఉంది, దాని తర్వాత ఓడోమీటర్ అయితే ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉందండి. ట్రిప్ సెట్ చేసుకోవడానికి కింద అయితే స్విచ్ ఉంటుంది అనమాట ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో. ఇక్కడ కన్నా మనం ప్రెస్ చేస్తుంటే ట్రిప్ 0 అయితే చేసుకోవచ్చు, ట్రిప్ 1 ట్రిప్ 2 అయితే షిఫ్ట్ అవ్వచ్చు. ఓడోమీటర్ ట్రిప్ మీటర్ కింద అయితే ఉందన్నమాట స్విచ్. దీంట్లో 4 ఇండికేటర్స్ ఒకేసారి వెళ్ళగలే హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారండి, ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందండి, ఇది కూడా మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. స్విచ్ గారు తీసుకుంటే బ్యాక్ లైట్ ఎల్ఈడి అయితే లేదండి, పాజింగ్ స్విచ్ అయితే ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, హార్న్ అయితే ఉంది, హజార్డ్ స్విచ్ అయితే ఉంది. రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది, కిక్ స్టార్ట్ అయితే లేదు. దాని తర్వాత ఇక ట్యాంక్ తీసుకుంటే ట్యాంక్ మనకి ఇది ఏ ట్యాంక్ లాగా కనిపిస్తుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ ట్యాంక్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందని, నాకైతే నేనైతే వేరే బ్రాండ్ గురించి అయితే చెప్పను కానీ మీకు అనిపించింది అయితే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. దేన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అయితే ఈ ట్యాంక్ డిజైన్ చేశారనేది. సో ఫ్యూయల్ క్యాప్ అయితే మనకి దీనికి ఒక హింజ్ కూడా లేదండి, సో హింజ్ లేకుండా డైరెక్ట్ అయితే ఉంది. అది రెడ్ కలర్ ట్యాంక్ అయితే అద్భుతంగా ఉంది. దాని తర్వాత సీట్, సో సీట్ హైట్ అయితే దీంట్లో లోపల చాలా తక్కువ అయితే ఉంటుందండి, 7-8mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఈవెన్ 5 ఫీట్ హైట్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా దీన్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు. నేను 5'9" హైట్ ఉంటాను, నేను నిలబడ్డాను, ఇలాగ ఎత్తి నిలబడ్డానంటే కింద నుంచి బండి అయితే వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్, మరీ ఓవర్ టఫ్ టెరెన్స్లో తిరిగేటప్పుడు అయితే మీకు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు, ఎందుకంటే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. కాకపోతే బండి వెయిట్ తక్కువ కాబట్టి, దాని తర్వాత వీల్ బేస్ కూడా కాస్త తక్కువగానే ఉంది కాబట్టి మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఈవెన్ ఆఫ్ రోడ్లో కూడా మీరు అయితే దీంతో రైడ్ చేయొచ్చు. సో వీల్ బేస్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంత తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారంటే మాత్రం కింద తగిలే పరిస్థితి అయితే ఉంటుంది. వీల్ బేస్ తక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ ట్యాంక్ మీద అయితే కీవే బ్రాండింగ్ అయితే ఉంది. దాని తర్వాత సైడ్ ప్యానల్ ఏదైతే ఉంది ఫైబర్ అయితే ఇచ్చారు, ఇది మొత్తం కంప్లీట్ మెటల్ ట్యాంక్ అయితే వచ్చింది. దాని తర్వాత సైడ్ స్టాండ్ ఉంది, సెంటర్ స్టాండ్ ఉంది. సో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉందండి. జనరల్గా గేర్ వేసిన తర్వాత అయితే గేర్ షిఫ్టింగ్ అయితే చాలా స్మూత్ ఉందండి. జనరల్గా గేర్ వేసిన తర్వాత అయితే మనకి ఇదైతే స్టాప్ అవ్వాలి కదా, కానీ న్యూట్రల్లో ఉన్నప్పుడు కూడా బండి సైడ్ స్టాండ్ వస్తుందంటే ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుంది. దాని తర్వాత దీని లోపల మ్యాక్సిమం పవర్ వచ్చేసి 16.8 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బండి పికప్ అయితే చాలా బాగుంది. టార్క్ తీసుకుంటే 16 న్యూటన్ మీటర్ ఆ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, 6500 ఆర్పిఎం
వద్ద. సో ఇది మెయిన్ ఫీచర్స్ అయితే ఈ బండికి సంబంధించి. బ్యాక్ సైడ్ అయితే ప్రీ లోడ్ అడ్జస్ట్మెంట్తో కూడినటువంటి ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది. ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉందండి. హార్డ్ సాఫ్ట్ అయితే మనం చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు ప్రీ లోడ్ అయితే చేశారు. దాని తర్వాత టక్ అండ్ రోల్ సీట్ అయితే ఆఫర్ చేశారనమాట, సింగిల్ సీట్ అయితే ఆఫర్ చేశారు. సో పిలియన్ కంఫర్ట్ బాగుండేలా దీనికైతే మరి బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి గ్రాబ్ రైల్ అయితే లేదు. సో సింగిల్ ఒక పైప్ లాగా అయితే ఉందన్నమాట ఇక్కడ సస్పెన్షన్తో మౌంట్ అయ్యి. దాని తర్వాత బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఇదిగోండి ఇక్కడైతే ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత బ్యాక్ టైల్ లైట్ అయితే ఇదిగోండి కంప్లీట్ ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక బ్యాక్ ఫెండర్ తీసుకున్నా సరే ఇక్కడికి వచ్చి అయితే ఆగిపోయింది అనమాట, కాస్త బుర్ర తుల్లేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుందండి. బ్యాక్ సైడ్ అయితే మనకి సింగిల్ పిస్టన్ గాలిపర్ అయితే వస్తుంది. సింగిల్ పిస్టన్ గాలిపర్ బ్యాక్ సైడ్ ఎందుకు ఇచ్చారు 250cc అయినప్పుడు కూడా అనేసి అంటే దీని లోపల 200mm డిస్క్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది కూడా మనకి హీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే బాగుంటుంది. సో క్వాలిటీ ఫుట్ ప్యాడ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. మొత్తం ప్లాస్టిక్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. మనం అయితే ఎక్స్ట్రా యాక్సిల్స్లో ఫుట్ ప్యాడ్స్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత క్రాష్ గార్డ్ ఎక్స్ట్రా యాక్సిల్స్ వేసుకోవచ్చు. సో ప్రీమియం సెగ్మెంట్ ఉన్నటువంటి బైక్ అయినప్పటికీ ఈ బ్రేక్ పెడల్ అయితే కాస్త క్వాలిటీ పెంచుంటే బాగుందని అయితే నేను అనుకుంటాను. ఆఫ్టర్ మార్కెట్లో వీళ్ళు ఏమైనా బ్రేక్ పెడల్ తెచ్చుంటే బాగును. దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బండి యొక్క ఇంజిన్ గురించి. దీని లోపల అయితే మనకి 223cc సింగిల్ సిలిండర్ 2-వాల్వ్ ఇంజిన్ అయితే ఉంటుందండి. 4-స్ట్రోక్ 2-వాల్వ్ ఇంజిన్ అయితే ఉంటుంది. దాని తర్వాత దీని లోపల అయితే ప్రీవియస్గా మనకి ఆటో ఎక్స్పోలో అయితే మనం ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే చూసాం కదా. సో దీనికి నాకు తెలిసి ఎయిర్ కూల్డ్ అయితే సరిపోద్ది. కాకపోతే కంపెనీ అయితే దీంట్లో లోపల ఆయిల్ కూలర్ ఫ్రేమ్ అయితే తయారు చేసిందనమాట. ఇంజిన్ లోపల ఆయిల్ బయటకు వచ్చి కూల్ అయ్యి మరలా ఇంజిన్లోకి వెళ్ళేటటువంటి ప్రొసీజర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడైతే వీడియోలో కనిపిస్తుంది కదా మీకు. సో ఎయిర్ కూలింగ్ ఫ్రేమ్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంది. అండ్ గైస్ దీంట్ లోపల అయితే సింగిల్ డౌన్ ట్యూబ్ చాసెస్ అయితే యూస్ చేశారండి. డైమండ్ ఫ్రేమ్ చాసెస్ అయితే యూస్ చేసినట్టు మనకైతే కనిపిస్తూ ఉంది. దాని తర్వాత నాకు అన్నిటికంటే ఎగ్జాస్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. ఎగ్జాస్ట్ మెటల్ చూసారు కదా, చాలా క్వాలిటీ మెటల్ అయితే యూస్ చేశారు. దాని తర్వాత మఫ్లర్ కవర్ అయితే దీని మీద ఒక క్రోమ్ మఫ్లర్ కవర్ అయితే ఆఫర్ చేశారు. ఇది కంప్లీట్ స్టీల్ అయితే స్టీల్ ఎగ్జాస్ట్ అయితే యూస్ చేశారండి. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం. అండ్ ప్రోగ్రామ్డ్ ఫీల్ ఇంజెక్షన్ సిస్టమ్ అండి బండి. మనం స్టార్ట్ చేసినట్టునే ఇది కూల్ క్లైమేట్ ఉంది కదా ఇప్పుడు మనకి, కాబట్టి కాస్త ఎక్కువ ఆర్పిఎంలో అయితే బండి స్టార్ట్ అవుద్ది. ఎగ్జాస్ట్ నోట్ అయితే బేబస్సు ఉంది భయానకం. అండ్ 5-9 హైట్ ఉన్నటువంటి నాకు ఈ బండి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. దాని తర్వాత ఈ రైడర్ ఫుట్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకి ఫోల్డబుల్ ఇచ్చారనమాట. మనం ఎక్కేటప్పుడు ఏంటంటే ఈ ఫుట్ ప్యాడ్స్ అనేవి ఫోల్డ్ అయిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఈ ఇన్పుట్స్ అన్ని తీసుకుని కంపెనీ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. గేర్లు ఎవరైనా ఓన్లీ తో షిఫ్టర్ మాత్రం చూసారు కదా. ఇక సైడ్ ప్యానల్ తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఇదైతే మనకి ఫైబర్ ప్లాస్టిక్ కూడినటువంటి ప్యానల్ అయితే ఇచ్చారు. చైన్ అయితే ఓపెన్ చేయనిగానే ఉంది. సో చైన్ కేస్ అయితే చూసారు కదా, ఫైబర్ చిన్న చైన్ కేస్ అయితే ఇచ్చారు. అక్కడక్కడ కాస్త బిల్ట్ క్వాలిటీ విషయంలో కాస్త రాజీ పడినట్టే ఉంది కంపెనీ. మరి ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పాలి కదా ఇప్పుడు 1,99,000 ఆన్ రోడ్ ప్రైస్ అండి. సో ఎక్స్ట్రా యాక్సెస్ ఇవన్నీ కూడా ఒక 5,000 అయితే అవుతాయన్నమాట. సో వాటితో కలుపుకొని అయితే ఒక 2,05,000 రూపాయలు అయితే ఈ బండి మనకైతే వచ్చేస్తుంది. కొంచెం చూసుకోండి. సో ఏమైనా మీకు ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయంటే కంపెనీకి చెప్పండి. సో మనకైతే వాళ్ళు రెక్టిఫై చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.